Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ దశ దిశ మార్చేలా కేంద్రానికి జగన్ కీలక ప్రతిపాదన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రానికి కీలక ప్రతిపాదనలను పంపించింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 9 ప్రపోజల్స్ అవి. పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా జగన్ సర్కార్ వాటిని రూపొందించింది. వాటిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు యథాతథంగా ఆమోదం పొందితే రాష్ట్రం దశ దిశ మారడం ఖాయం. ప్రధానమంత్రి గతిశక్తిలో భాగంగా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను మంజూరు చేయాలని జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి అవసరమైన 9 ప్రతిపాదనలను అందజేసింది. శాఖల వారీగా వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను సమర్పించింది. కర్నూలు జిల్లాలోని వార్వకల్లో 288 కోట్ల రూపాయలు, కడప జిల్లాలోని కొప్పరితిలో 171 కోట్ల రూపాయలతో మెగా ఇండస్ట్రియల్ హబ్లకు నీటి వసతిని కల్పించడం, రోడ్డు కనెక్టివిటీని పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని క్రింద ఆర్థిక సహాయాన్ని అందజేయాలంటూ జగన్ ప్రభుత్వం 9 ప్రతిపాదనలను కేంద్రానికి అందజేసింది. ఈ 9 ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు 782 కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి క్రింద 5000 కోట్ల రూపాయలను దశల వారీగా మంజూరు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఈ 9 ప్రతిపాదనలు కూడా వేర్వేరు శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఓర్వకల్లో రోజుకు 74, కొప్పరితిలో 46 మిలియన్ లీటర్లను సరఫరా చేయడానికి అవసరమైన నీటి వసతిని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట, చిత్తూరు జిల్లా రైతు సురమల పారిశ్రామిక క్లస్టర్లకు కనెక్టివిటీ కోసం భూమిని సేకరించడం, జాతీయ రహదారి 16 విస్తరణ పనులు వంటి ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి. అచ్యుతాపురం అనకాపల్లి రహదారిని 4 వరుసల లేన్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించిన డీపీఆర్ను కేంద్రానికి పంపించింది. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ప్లాంట్కు కనెక్టివిటీ, భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, కొప్పరితి వద్ద రైల్వే సైడింగ్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన రోడ్డు ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం వంటివి ఈ 9 ప్రతిపాదనల్లో ఉన్నాయి.